ఒక రాజ్యంలో దేవగిరి అనే ఒక రాజు ఉన్నాడు. ఈ దేవగిరితో పాటు ఒక మంత్రి కూడా ఉన్నాడు, ఆయన పేరు దేవరాజు. చూడండి, ఈ దేవగిరి దేవరాజు ఇద్దరు ఒకనొక దినాన రాజు ఏం చెప్పాడంటే, చాలామంది ఆ రాజ్యంలో ఉండే ప్రజలు ఈ యొక్క మంత్రి అయిన దేవరాజుని ఎక్కువగా మెచ్చుకునేవారు. ఎందుకంటే అతని తెలివితేటలు, అతని సమయస్ఫూర్తి, అతను సమయానికి తగ్గ నైతిక విలువలతోటి, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ తోటి నడుచుకునే విధానం ప్రజలకు చాలా నచ్చింది. ఎవరైనా పన్ను కట్టలేకపోయినప్పుడు సరేలేమ్మా ఈసారి వచ్చినప్పుడు సహాయం చేయి అన్నటువంటి ఈ యొక్క మనం నడుచుకునే విధానం అతనికి చాలా ప్రజలకు చాలామంది నచ్చింది. అయితే ప్రజలందరూ మంత్రి అయిన దేవరాజును మెచ్చుకుంటున్నారు, రాజునైన నేను దేవగిరిని నన్నెందుకు మెచ్చుకోనట్లేదని చెప్పేసి అతని మీద జలస్ పడేవాడు, అతని మీద అసూయ పడేవాడు. సర్లే అని చెప్పేసి ఒకనొక దినాన ఏం చెప్పాడంటే, రాజు దేవగిరి మంత్రితో చెప్పాడు, మనం ఏం చేద్దామంటే అడవికి నాకు వేటకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది, వేటకు వెళ్దాము, ఇద్దరం ఒకే గుర్రం మీద వెళ్దామన్నాడు. సరే అని చెప్పేసి రాజా, ఎలా రాజా ఒకే గుర్రం మీద ఇద్దరంటే దానికి కూడా భారం పడదా అంటే, రాజు కదా నోరు ఎత్తి మాట్లాడలేడు. సరే అని చెప్పేసి గుర్రాన్ని తీసుకుని ఇద్దరంగా కూర్చొని వెళ్తున్నారు. వెళ్తున్న తర్వాత వీరికి బాగా ఆకలి వేసింది, ఎందుకంటే చాలాసేపు అయింది ప్రయాణమే, మధ్యాహ్నము 12 గంటలు అవుతుంది, ఆకలి వేస్తుంది. కనుక ఎందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఆకలి వేస్తుంటే చాలా జర్నీ చేశారు గుర్రం మీద కాబట్టి. రాజు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఓకే మనం తెచ్చుకున్న సామాగ్రి ఉందిగా దాన్ని ఓపెన్ చేసి పూజిద్దామని చెప్పాడు. సరే అని చెప్పేసి పూజిద్దామని చెప్పారు. చక్కగా ఆలోచించారు, చెట్టు కింద కూర్చున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో గుర్రం కూడా చాలా అలసిపోయింది, అది కూడా ఆకలితో చాలా వేదన చెందుతుంది. ఈ విషయాన్ని ఇద్దరు గమనించారు, రాజు గమనించాడు, మంత్రి గమనించాడు. వెంటనే రాజు ఏం చేశాడంటే ఒక విజిల్ వేశాడు, వీల వేశాడు. వీల వేస్తే ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది, నేరుగా రాజు దగ్గరికి రాలేదు కానీ మంత్రి దగ్గరకు వచ్చి, మంత్రి దగ్గర చేతిలో ఆ గుర్రానికి సంబంధించిన ఆహారం ఉంటే దాన్ని తినడం మొదలుపెట్టింది. వెంటనే రాజుకు ఆశ్చర్యం వేసింది, ఏంది ఇప్పుడు కూడానా ఈ జంతువు కూడానా ఇతరునేనా అభినందిస్తుంది, ఇతరు దగ్గరికి ఎందుకు వెళ్ళిందని మరలా అసూయతోటి మంత్రిని అడిగాడు, ఏంది ఎందుకు ఇది నీ దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు మంత్రి అన్నాడు, రాజా నీ చేతిలో ఏమి లేదు, అది బాగా ఆకలితో ఉంది, నా చేతిలో దానికి సంబంధించిన ఆహారం ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చింది. అలాగే రాజా ఎవరైనా సరే ప్రేమను మనం చూపించే ప్రేమ కన్నా వారి అవసరం తీరడము గొప్ప ప్రాధాన్యత ఇస్తారు రాజా అని చెప్పినప్పుడు, రాజు అప్పటి నుంచి, సరే నీ యొక్క సమయస్ఫూర్తి నీ తెలివితేటలు నీ నుంచి నేను నేర్చుకుంటాను, నేను కూడా జలస్ని అసలు వదులుకుంటానని చెప్పినప్పుడు అతని నుంచి నేర్చుకున్నాడు రాజా అని చెప్పి. నువ్వు నేను చేయండి నేను నేర్చుకున్నది అనలే కానీ గర్వపడలేదు, కానీ వెంటనే అతని నుంచి నేర్చుకున్నప్పుడు ఇతని కంటే ఎక్కువ తెలివితేటలు ఎన్హాన్స్ చేసుకుని మంచి పాలన సాధించాడు. సో ఇవాళ మోటివేషన్ సలహా ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.